హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఇదిగో చూడండి, ఇవాళ నేను అటుకులు కార్న్ఫ్లేక్స్ కలిపి మిక్సర్ చేశాను. చాలా బాగుంది. నేను చివరిలో సాల్ట్ కారం అది కలుపుతున్నాను. ఫ్రెండ్స్, ఇది సమ్మర్లో మనం పిండి వంటలు అంటే తినాలనిపించదు, ఎందుకంటే నూనెతో చేస్తాం కాబట్టి దాహం ఎక్కువ అవుతుంది. సమ్మర్లో అలాంటి వాటి జోలికి వెళ్ళబుద్ధి అవ్వదు. కానీ ఇలా మిక్సర్ అయితే మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది. మన పిండి ఉండదు కాబట్టి, ఇందులో అన్నీ తేలిగ్గా జీర్ణం అయ్యే వస్తువులే కాబట్టి మనకి సమ్మర్లో కూడా ఈవినింగ్ స్నాక్ మనకి అలవాటు కదా, ఈవినింగ్ తింటాం. అలా ఈ సమ్మర్లో కూడా ఇది చేసుకోవటానికి బాగుంటుంది. నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వేసాను ఇందులో, కావలసిన వాళ్ళు తగ్గించుకోండి, ఇంకా పర్వాలేదు. నేను కొంచెం ఎక్కువగా వేసాను, ఎక్కువ గ్రీన్ కనపడతాను, చూసారా? సరే, అయితే ఇప్పుడు అసలు ఇది ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం వీడియోలో. ఈ వీడియోలో ఈ మిక్సర్ ఎలా చేశాను అనేది చూద్దాం. మరి పదండి వీడియోలోకి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇదిగోండి, దీనికోసం నేను ఒక కాఫీ గ్లాస్ అనుకోండి, పెద్ద గ్లాసు కాఫీ గ్లాసు కార్న్ఫ్లేక్స్ తీసుకున్న. కార్న్ఫ్లేక్స్లో రెండు రకాలు ఉంటాయి, పల్చటి అనమాట. ఇవి కొంచెం మందంగా ఉండేవి ఉంటాయి. అవి సీరియల్ లాగా పెద్దవాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఒంటరిగా ఉండేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం కష్టం అనిపించేవాళ్ళు ఆ మందంగా ఉండే వాటిని పాలలో నానేసి తింటారు. ఈ పల్చటి అనమాట, మిక్సర్లోకి వాడే పల్చటి కార్న్ఫ్లేక్స్. అలాగే అదే అట్లా అంత కాఫీ గ్లాస్తో అటుకులు కూడా తీసుకున్నాను. అలాగే చిన్న టీ గ్లాస్తో వేరుశనగ గుళ్ళు పొట్టు వలిచిని తీసుకున్నాను. వేయించి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళు దానిలో సగం గ్లాస్ అనుకోవచ్చు. మన ఇష్టం, పప్పులని మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, ఇంతవరకు అయితే సరిపోతాయి. అలాగే పుట్నాల పప్పు కూడా చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. చిన్న గ్లాసులేమో పప్పులు, పెద్ద గ్లాసులతోనూ కార్న్ఫ్లేక్స్ అటుకులు తీసుకున్నాను. అట్లాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. సాల్ట్, జీలకర్ర కొంచెం పొడి చేసుకున్నాను, కచ్చాపిచ్చా దంచుకున్నాను. మెత్తగా కావాలన్నా చేసుకోవచ్చు. అలాగే సాల్ట్, కారం తీసుకున్నాను. ఇది ఒక బంచ్ కరివేపాకు తీసుకుని కడిగి ఒలిచి ఆరబెట్టుకుని ఒలుచుకున్నాను, దూసుకున్నాను. అవి అనమాట కావాల్సినవి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను, బాండీ తీసుకుని. దానిలో కొంచెం నూనె ఎక్కువ పొయ్యండి, ఎందుకంటే ఇది మునగాలి కదా. ఇలా నా దగ్గర లావుగా కరబు ఉంది, దిగేది లావుది ఉంది, తీసుకున్నాను నేను. ఇలా అది లేనివాళ్ళు ఇలాంటి మెష్ జల్లెడ తీసుకోవచ్చు, ప్లాస్టిక్ మెష్ మాత్రం కాదు, ఐరన్ మెష్దే తీసుకోండి. ఒకటి వేసి చూశాను కార్న్ఫ్లేక్, ఒకటి పైకి వచ్చేసింది చూసారా, వెంటనే నూనె కాగిందనమాట. ఇప్పుడు ముందుగా కార్న్ఫ్లేక్స్ వేయించుకుందాం. ఆ చిల్లుల బూందీ గరిటెలో కొద్దిగా వేసి దానిలో అలా పువ్వులల్లే వచ్చే వరకు దాన్ని అలా వేయాలిచ్చి కొంచెం అవిదులు చేయండి. నూనె అలా విదులు చేసి పక్కనే ఒక బేసన్ కూడా తీసి పెట్టుకున్నాను ఇవన్నీ వేసుకోవటానికి, కొంచెం వెడల్పుగా ఉండే బేసన్. ఇలా విదులు చేసి నూనె అంతా ఓడిపోయిన తర్వాత ఆ బేసన్లో వేసేసుకోండి. మళ్ళీ ఇంకోసారి కూడా కార్న్ఫ్లేక్స్ వేసి అలా మనం కార్న్ఫ్లేక్స్ ఎంత తీసుకుంటే ఎన్ని తీసుకుంటే అన్ని ముందు కార్న్ఫ్లేక్స్ వేయించేసుకోండి. ఇలా డైరెక్ట్గా వేయించకుండా ఇలా వేయించుకుంటే మరీ అంత నూనెగా అనిపించవు. కార్న్ఫ్లేక్స్ అయిపోయిన తర్వాత అటుకులు తీసుకున్నాను. అటుకులు కూడా అంతే, చిల్లు గరిటెలో అలా పువ్వులల్లే అయ్యే వరకు ఏం చేసుకుని, ఇందాక బేసిన్లో తీసుకున్నాం కదా కార్న్ఫ్లేక్స్, అందులో ఇది కూడా కలిపేయండి. అదే బేసిన్లో ఇవి కూడా వేసేయండి. ఇలా అటుకులు మొత్తం కూడా చేసేసుకోండి, పువ్వులల్లా చేసుకుని ఆ కార్న్ఫ్లేక్స్లో కలిపేసుకోండి. తర్వాత ఇప్పుడు వేరుశనగ గుళ్ళు తీసుకోండి. పొట్టు వేయించి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళు, పొట్టున్నా వేసుకున్నా పర్వాలేదు, నేనైతే తీసేసాను. ఇవి వేగే ఉన్నాయి కాబట్టి అంతకుముందు మళ్ళీ ఒక్కసారి ఊరికనే కొద్దిగా వేయించుకుంటే కొద్దిగా అలాగా అలా అనుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ వేయించినయే కాబట్టి. తర్వాత అలాగే పుట్నాల పప్పు, పుట్నాల పప్పు కూడా ఎక్కువ టైం తీసుకోదు, త్వరగానే వేగిపోతాయి. ఇవి కూడా ఇలాగే వేయించేసుకుని ఇవి కూడా అందులో అన్నీ కలిపి అదే బేసిన్లో వేసేసుకోండి.
ఈ పప్పులు మూలంగా కమ్మగా ఉంటాయి అన్నమాట. చివరిలో వేరు జీడిపప్పు చాలా జాగ్రత్తగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేయకుండా చాలా జాగ్రత్తగా చక్కగా వేయించుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో. ఇవి కూడా అలాగే అదే బేసిన్లో వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ మొత్తం ఒక బేసిన్లోకి వచ్చేసినాయి కదా, చివరిలో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో, ఇదే చిల్లులు గరిటెలో కరివేపాకు కూడా జాగ్రత్త చెట్పట్టం ఉంటుంది. పైన ప్లేట్ అడ్డు పెట్టుకోండి వేయగానే ఇలా గుల్లగా క్రిస్పీగా అవుతాయి ఇవి. ఇవి కూడా ఇలాగే వెయిట్ చేసుకుని అదే బేసిన్లో తీసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక ఇలా అన్నీ కలిసి ఆ బేసిన్లోకి తీసుకుని వీటిని ఇప్పుడు కలుపుకుందాం. అన్నీ బాగా కలిసేటట్టు కలిసి కలుపుకుని తర్వాత సాల్ట్, సరిపడా సాల్ట్, సరిపడా కారం, ఇంకా కావాలంటే పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అవి కూడా వేసుకోవచ్చు. నేను ఒకటి కారం వేసాను, అలాగే జీలకర్ర పొడి కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. దీనిలో జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, పుట్నాల పప్పు ఉండటం మూలంగా పప్పులు కూడా మధ్యలో తగులుతా ఈ అటుకులు, కార్న్ ఫ్లేక్స్ టేస్ట్ కలిపి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తేలిక సమ్మర్లో తిన్నా, ఏ సీజన్లో తిన్నా కూడా తేలికగా జీర్ణం అవుతుంది. అది పిండి వంటల కంటే కూడా తేలికగా జీర్ణం అవుతుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుని ఈవినింగ్ స్నాక్ కింద తింటాం, చాలా బాగుంటుంది. 10 రోజులు నిలవ కూడా ఉంటాయి, అన్ని 10 రోజులు మెత్తపడకుండా కూడా ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, బాక్స్ స్టీల్ బాక్స్లో గట్టి మూతన్న స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకుంటే వారం 10 రోజులు కూడా గట్టిగా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా చేసుకుని మీకు ఎలా కుదిరిందో తెలియజేస్తారు కదా నాకు కామెంట్ పైన. ఓకే ఫ్రెండ్స్, చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి బాయ్.